కాగితపు పిల్లి. ఈరోజు మనం కాగితపు పిల్లి తయారు చేద్దాం. ఒక్క చదరపు కాగితంతో దీన్ని తయారు చేయవచ్చు. ఒక A4 కాగితంతో పిల్లి మరియు రెండు ఎలుకలు చేయవచ్చు. ఒక 15 సెంటీమీటర్ల కాగితం తీసుకోవాలి. మొదట మూలల గుండా మడవాలి, తిరిగి మధ్యకు మడవాలి. కాగితం విప్పి చూస్తే సమబాహు త్రిభుజాలు రెండు ఒకదానికొకటి ఎదురుగా కనబడతాయి. ఒక్కొక్క దాన్ని దాని కర్ణం వరకు సగం మడచాలి. గీత వెంబడి వెనుకకు సగం మడవాలి. ఒక చివర ఒక మడత రావాలి. మరొక ప్రక్క 3 ఫ్లాప్స్ రావాలి. పై ఫ్లాప్ని కర్ణం గుండా మడవాలి. మడిచి విప్పివేయాలి. ఇప్పుడు చివర అంచుల మధ్య గీతకు కలిసేటట్లు మడవాలి. రెండవ పాప్ కూడా ఇదే మాదిరి మడవాలి. మధ్య ఫ్లాప్ విప్పిన 2 పొరల కాగితం కనబడుతుంది. పైకి తీసి బొమ్మలో చూపిన విధంగా మడవాలి. ఇది ఒక ఆసక్తికరమైన చతురస్రము. ఇది పిల్లి గడ్డం ప్రాంతంగా కనబడుతుంది. ఈ 2 త్రిభుజాలు పిల్లి చెవులుగా ఏర్పడతాయి. గడ్డాన్ని చిన్న గుండ్రంగా తయారు చేసుకోవాలి. ఎడమ ప్రక్క మూలలో మడిచి పిల్లికి చిన్న తోక అమర్చాలి. ఇక పిల్లి నమూనా పూర్తయినట్లే. దీనికి కళ్ళు మరియు మీసాలు గీసినట్లయితే నిజమైన పిల్లిలా ఉంటుంది.